సెక్స్ రాకెట్ మీద అప్పుడు సిపి గారు రైట్ చేస్తే 200కి పైగా సీడీ దొరికాయి. అధ్యక్ష వడ్డీకి రుణం తీసుకుంటే అలాంటి వాళ్ళని భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని వ్యభిచార కూపంలోకి దించి ఆ వీడియోలు తీసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాయని వాళ్ళ సిపి గారు ఎంక్వైరీలోనే బయటపడితే దాంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళ ఎంపీలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాని మీద వాయిదా తీర్మానం నా పేర్ల మీద ఇవ్వడం జరిగింది. అధ్యక్ష మొదటి రోజు దాని మీద ఏదో ఒక గొడవ చేసి పక్కకి పంపించారు. అధ్యక్ష రెండో రోజు సడన్ గా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూశారు అధ్యక్ష. కానీ అంబేద్కర్ గారు కూడా గౌరవించరు. ఒక ఆడదానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి అని చెప్పి మేమందరం కూడా నిలబడితే ఆ రోజు ఈనాడు పేపర్ లో వచ్చింది అధ్యక్ష కాల్ మనీ అనే దాన్ని షార్ట్ కట్ గా కామాని అది ఆ పేపర్ కటింగ్ కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేశాను అధ్యక్ష. దాన్ని బట్టి కామసీఎం అన్నానని నన్ను 1 ఇయర్ అసలు అసెంబ్లీ రూల్స్ లేదు అధ్యక్ష, రూల్స్ కి విరుద్ధంగా నన్ను సస్పెండ్ చేశారు. నేను హైకోర్టుకి వెళ్లి ఇంట్రీమ్ ఆర్డర్ తీసుకొని వస్తే ఆ ఇంట్రీమ్ ఆర్డర్ తీసుకొచ్చి లోపలికి రావాలి అంటే నన్ను లోపలికి రానియకుండా అప్పుడున్న మార్షల్ ఆపడం జరిగింది అధ్యక్ష. అది ఎలా ఆపుతారు హైకోర్టు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు అండగా అంటే మహిళా శాసనసభ్యురాలకు అన్యాయం జరుగుతుందని అండగా బయట కూర్చుంటే స్పీకర్ కాదు కదా కనీసం సెక్రటరీ కూడా వచ్చి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అవమానించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడడానికి అసెంబ్లీలోకి రాగానే నన్ను ఒక ఏమంటారు అధ్యక్ష ఒక మనిషిలాగా కాదు ఒక జంతువులాగా నన్ను ఏ విధంగా మార్షల్స్ లాక్కెళ్లి ఆ కార్ లో వేసి ఆ రోజు నాకు చేతులు కాళ్ళు దెబ్బలు తగిలి ఎలా బ్లడ్ వచ్చిందో కూడా వీడియో క్లిప్పింగ్ ఉంది అధ్యక్ష. మీరు కావాలంటే అది ఒకసారి చూస్తే వీళ్ళు మాట్లాడే మాటలకి అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అంత ఘోరంగా వీళ్ళు చేశారు అధ్యక్ష. ఈ రోజు చాలా గట్టి గట్టిగా అరుస్తున్నారు చంద్రబాబు నాయుడు. గట్టిగా అరిస్తే గడ్డి పరక గర్జించే సింహం కాదన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇదే అసెంబ్లీలో బోండా ఉమా మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతి పడతానన్నాడు అధ్యక్ష. ఇది దేవాలయమా శ్మశానమా అధ్యక్ష? శాసనసభ్యులు గౌరవంగా ప్రజల చేత గెలిపించబడి అసెంబ్లీకి వచ్చి వారి సమస్యల గురించి మేము ఇక్కడ పోరాడుతుంటే మమ్మల్ని ఇక్కడ పాతి పడతానన్నప్పుడు ఏమైంది అధ్యక్ష? ఈ చంద్రబాబు నాయుడు గారి బుద్ధి? ఈయన ప్రతిపక్ష నాయకుడు పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. ఈ రోజు మద్యపానం గురించి వ్యతిరేకిస్తాడు, మహిళా బిల్లు మీద వ్యతిరేకిస్తాడు, రైతు భరోసా మీద వ్యతిరేకిస్తాడు, అమ్మఒడి మీద వ్యతిరేకిస్తాడు. ప్రజలకి మంచి చేస్తుంటే ఎంతసేపు వ్యతిరేకించడం తప్ప ఏదైనా ప్రజలకు ఉపయోగపడి పని చేస్తే జగన్ గారిని అభినందించకపోయినా పర్వాలేదు కానీ మమ్మల్ని విమర్శించడానికి మీకు అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న కూడా అధ్యక్ష ఏదో మగధీరాల్లో డైలాగ్ రారా ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మంది రండి అన్నట్టుగా 151 మంది రండి నేను సమాధానం చెప్తానంటాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష? వయసు మీద పడే కొద్దికి అతనికి చాదస్థం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా ఆయన్ని హాస్పిటల్లో చూపించాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అధ్యక్ష, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.